పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ రాత్రి 11:30 దేవగురువైనటువంటి బృహస్పతి కుంభరాశిలో ప్రవేశిస్తాడు, కుంభరాశిలో సంచరిస్తాడు. 144 రోజుల పాటు కుంభరాశిలో సంచరించేటటువంటి బృహస్పతి యొక్క సంచారం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ ఈ వాస్తవంగా కనుక తీసుకుంటే జన్మంలో అంటే రాశిలోనే గురుడు యొక్క సంచారం కనుక జరుగుతుంటే అది చాలా యోగాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ జన్మరాశిలో అంటే కుంభంలో గురుడు లోహమూర్తితో సంచరిస్తున్నాడు, లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. లోహమూర్తిగా మాత్రమే కాకుండా 4 కాలసర్ప దోషాలు కూడా వస్తున్నాయి. 4 కాలసర్ప దోషాల మధ్యలో బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతి కుంభరాశి వారికి ఇవ్వవలసినటువంటివన్నీ ఇవ్వగలడా ఇవ్వలేడా, ఏ కారణం చేత ఇవ్వలేడు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. పరిహార మంత్రాన్ని కూడా వీడియో చివరిలో ఇస్తున్నాను, చక్కగా చూడండి. ఇక్కడ మనకు 14 నుంచి 16 వరకు మొదటి కాల సర్పదోషం వస్తున్నది. 31 నుంచి జనవరి 13వ తేదీ వరకు రెండవ కాల సర్పదోషం వస్తున్నది. 23 నుంచి మార్చి 8వ తేదీ వరకు మూడవ కాల సర్పదోషం వస్తున్నది. 22 నుంచి ఏప్రిల్ 5 వరకు 4 కాల సర్పదోషం వస్తుంది. అంటే 4 కాల సర్పదోషాల మధ్యలో గురుడు కుంభరాశిలో సంచరిస్తూ కుంభరాశి వారికి అసలు ఏమిస్తాడు కనుక పరిశీలించినట్లయితే, వాస్తవంగా జన్మరాశిలో గురుడు మూర్తిమత్వం అంటే ఇక్కడ లోహమూర్తితో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనుకున్నటువంటివన్నీ కూడా పూర్తిగా ఇవ్వలేకపోతాడు. అనుకున్నటువంటి దాంట్లో ఒక 40-45% మాత్రమే అనుకూలంగా వస్తుంది. దాంతోపాటు కుంభరాశిలో జన్మించినటువంటి వారు దేహ సంబంధమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే కుంభరాశిలోకి గురుడి యొక్క ప్రవేశం వస్తుందో అప్పటి నుండి 144 రోజుల పాటు ఒక మంచి దాని వెంటనే ఒక చెడు అంటే ఒక ఆనందం కలిగించే సంఘటన కనుక వచ్చి ఆనందపడుతుండేటటువంటి సమయంలోనే మరలా ఒక బాధను కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కుంభరాశి వారికి ఉత్పన్నం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ విషయంలో కుంభరాశి వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు సాధ్యమైనంత వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎక్కడా కూడా వివాదాలతోకి పోకుండా ఉండటం మంచిది. సాధ్యమైనంత వరకు శాంతిపూర్వకంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మరి రాశిలోనే గురుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఆర్థిక పరమైన వ్యవహారాలు చాలా బాగుంటాయి. అంటే అనుకున్నటువంటి దానికన్నా కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాన్ని పొందటానికి, గ్రోత్ రావటానికి అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా చక్కగా విద్యా సంబంధమైన విషయాలు చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే గురుడు రాశిలో ఉంటూ పంచమ స్థానాలు చూస్తుంటాడు. గురుడు రాశిలో ఉండటం చాలా గొప్ప విషయం. అయితే దాంతోపాటు పంచమ స్థానం మీద గురుడి యొక్క వీక్షణ పడుతున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు కుంభరాశి వారు పడినటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, భార్యాభర్తల పరంగా కావచ్చు, కోర్టు కేసుల విషయాల్లో కావచ్చు, విదేశీ యోగానికి కలిగే ఆటంకాలు కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, అనేక రకాలైనటువంటి విషయాలలో ఇప్పటి వరకు కుంభరాశి వారు ఎన్ని రకాలైన ఇబ్బందులు అయితే పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కూడా గ్రాడ్యువల్గా తొలగిపోయి మంచి వైపుగా అడుగులు పడటానికి అవకాశం ఏర్పడుతున్నది. ముఖ్యంగా పంచమ స్థానం మీద గురుడి యొక్క వీక్షణం ఉన్నటువంటి కారణం చేత విద్యా సంబంధమైన విషయాలు చక్కగా ఉంటాయి, విద్యార్థులకు చాలా ఉపయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. దాంతోపాటు వివాహం కానటువంటి వారికి వివాహ యోగాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కానీ ఆకస్మికంగా ఉద్యోగంలో ఒక పురోగతి కల్పించడం, ఉద్యోగం పర్మనెంట్ అవ్వటం కానీ లేదా పర్మనెంట్ ఉద్యోగం వైపుగా అడుగులు వేయటం కానీ అంటే ఉద్యోగంలో స్థిరత్వం దిశగా మీ అడుగులు పడుతూ ఉంటాయి, ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి పనులు కుంభరాశి వారికి చాలా చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే గురుడు కుంభరాశిలో సంచరించేటటువంటి 144 రోజుల కాలం కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ చిన్న చిన్న ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే గురుడు పూర్తిగా ఇవ్వదలుచుకున్నప్పటికీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా
ఓం అంగీరస కులోద్భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 16 సార్లు గనక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి ఫలితాలు. మరి ఎవరైతే వ్యక్తిగత జాతకంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో, ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా ఉంటాయో అటువంటి వారు ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుందాన్ని తగిన విధంగా ఆ మంచి పరిహారం ఏదన్నా కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి, గురుడు రాశి మార్పుకు సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.